షరిండియా అకాడమీ వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా రోజుల తర్వాత అంటే కోవిడ్ నైన్టీన్ తీవ్రత వల్ల హైదరాబాద్ నగరంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మే మాసము మొదటి వారంలో లాక్డౌన్ విధించబడిన తర్వాత మనము మే మాసము మొదటి వీక్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వీడియోస్ చేయలేదు నేను ప్రారంభం నుంచి కూడా మీరు చెప్తూ వస్తున్నాను ఈ మే నెలలో ఇంపార్టెంట్ అంశాలన్నీ మరియు జూన్ నెలలో గల ముఖ్యమైన అంశాలన్నీ కూడా కంటిన్యూస్గా వీడియోస్ అన్నీ మళ్ళీ మిత్రులందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాము ఇలాంటి క్రమంలో ప్రస్తుతము ఈ మే నెలలో అంటే ఏప్రిల్ నెల ఇరవై ఆరు చివరి వారంలో వచ్చేసిన ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యున్నత స్థాయి అవార్డే ఈ ఆస్కార్ అవార్డ్ ఈ ఆస్కార్ అవార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో ఇవ్వబడే అత్యున్నత స్థాయి అవార్డుగా చెప్పబడే అవార్డు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ ఈ అవార్డు ప్రారంభమై అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఈ అవార్డును ఫిబ్రవరి నెల చివరి ఆదివారం రోజున అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్ నగరంలో గల కొడాక్ థియేటర్లో ఈ అవార్డు యొక్క విజేతలను ఎంపిక చేసి అవార్డు విజేతలకు అందజేస్తారు మరి ఈ రకంగా ఇవ్వబడే అవార్డు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి మొదలుకొని రెండు వేల ఇరవైవ అవార్డులు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇస్తారు ఇరవైవ సంవత్సరానికి గాను ఈ రెండు వేల ఇరవైవ అవార్డు విజేతలను వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరి నెల చివరి ఆదివారంలో ప్రకటించాలి కానీ కోవిడ్ నైన్టీన్ ప్రభావం కారణంగా ఫిబ్రవరి చివరి ఆదివారం రోజున తొంభై మూడవ ఆస్కార్ అవార్డు విజేతల యొక్క పేర్లను అనౌన్స్ చేయకుండా విజేతలను ప్రకటించకుండా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెల ఇరవై ఆరు రోజున ఈ అవార్డు యొక్క విజేతలను ప్రకటించడం జరిగింది అయితే మిత్రులారా వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా వాస్తవ గమనం ఏమిటంటే ప్రస్తుత విజేతలతో పాటు ఈ అవార్డు యొక్క బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అధికంగా ఆస్కార్ అవార్డు గెలిపొందిన చిత్రాలు ఏమిటి భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందిన వ్యక్తులు ఎవరు వాళ్ళు ఏ ఏ విభాగాల్లో ఈ ఆస్కార్ అవార్డు గెలుపొందారు ఏ ఏ అంటే ఏ ఏ చలనచిత్ర విభాగాల్లో ఈ ఆస్కార్ అవార్డు వారు గెలుపొందడం జరిగింది ఆ తర్వాత తిరిగి ప్రస్తుతం విజేతలు వారి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే గతము వర్తమానము ప్రస్తుత విజేతలను బేస్గా చేసుకొని ఈ ఆస్కార్ అవార్డు చెప్పడం జరుగుతుందండి ప్రస్తుతము రెండు వేల ఇరవై సంవత్సర విజేతలను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరు రోజున ప్రయోజనబడిన తొంభై మూడవ ఆస్కార్ అవార్డు యొక్క విజేతలు వారి యొక్క ప్రత్యేకతలు మనం చూద్దాం దాని యొక్క బేసిక్ ఏమిటి అనేది ఈ టాపిక్లో మనం చర్చిద్దామండి ఓకే మరి ఈ రకంగా ఉండబడే ఆస్కార్ అవార్డ్స్ ఏమంటారు ఆస్కార్ మీన్స్ ఏమిటి అంటే ఇది పూర్తిగా అకాడమీ ఆఫ్ ఓకే ఏఎంపిఎస్ ఆస్కార్ ఏమిటంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ దీని షార్ట్ కట్ ఇదండి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే పేరుతో పిలవబడే పూర్తి స్థాయి పేరుతో పిలబడే ఈ ఆస్కార్ అవార్డ్స్ ఓకే దీని యొక్క ప్రారంభంలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆస్ ఓకే ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే పేరుతో పిలువబడేది మరి ఈ రకంగా పిలువబడే ఆస్కార్ అవార్డ్ ఎప్పుడు ప్రారంభించారు ఏ సంవత్సరం నుంచి ఆస్కార్ అవార్డు విజేతలకు అందజేస్తున్నారు అని ఎగ్జామినర్ అడిగితే సరిగ్గా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నుండి ఆస్కార్ అవార్డు విజేతలకు అందజేయడం జరుగుతుంది మిత్రులారా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ప్రపంచ చరిత్రలో ఆర్థిక సంక్షోభానికి ఆర్థిక మాంద్యానికి కారణమైన సంవత్సరంగా కూడా పిలువబడుతుంది ఈ సంవత్సరం యొక్క రెండవ ప్రత్యేకత కూడా అది కాబట్టి పంతొమ్మిది ఇరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి ఈ ఆస్కార్ అవార్డును ప్రారంభించడం జరిగింది మరి ఈ రకంగా ప్రారంభించబడిన ఆస్కార్ అవార్డ్ ఈ ఆస్కార్ యొక్క ఓకే ఈ ఆస్కార్ అవార్డు తొలిసారిగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం మే నెల పదహారు రోజున పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం అండి మే నెల పదహారు రోజున ఎక్కడ ఓకే హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకు అంటే ఇంగ్లీష్ పిక్చర్స్ హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకు పుట్టినిల్లు మరియు పట్టుకొమ్మైన అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్ నగరంలో గల హోటల్ రోజ్ తొలిసారిగా ఈ యొక్క పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం మే నెల పదహారు రోజున మొదటి ఆస్కార్ అవార్డ్ విజేతలను అధికారికంగా ప్రకటించారు కాబట్టి అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ ఆస్కార్ అవార్డు విజేతలను ప్రకటిస్తూ వస్తున్నారు మరి ఎవరు ప్రారంభించారు సార్ ఈ ఆస్కార్ అవార్డు ఎవరి చేత ప్రారంభించబడ్డా ఈ ఆస్కార్ అవార్డు ఇప్పుడు మనం ఒలింపిక్లో చెప్పుకున్నాం ఎఫ్డి కౌబర్టిన్ అనే పడే వ్యక్తి ఒలింపిక్లైన తిరిగి ప్రారంభించాడు అని చెప్పేసి రేపు పొద్దున జూలై నెల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమయ్యే ముప్పై రెండు ఒలింపిక్ రేళ్లు వాటి యొక్క విశేషాలు వాటి యొక్క విధి విధానాలు భారతదేశం నుంచి పాల్గొనే క్రీడాకారులు క్రీడాకారుల యొక్క సంఖ్య భారతదేశం యొక్క నేషనల్ ఫ్లాగ్ బేరర్ భారతదేశం యొక్క జాతీయ పతాకాదారుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టిస్తున్న వ్యక్తులు అవన్నీ కూడా అంశంలో మనం ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఒలింపిక్ పితామోడిగా మనం గత టాపిక్లో ఏకంగా అయితే మనం స్ట్రాటజికలో చెప్పుకున్నామో ఎఫ్డీ కౌబట్నిగా అదే స్థాయిలో ఈ ఆస్కార్ అవార్డు యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ డగ్లస్ పెయిర్ బ్యాంక్స్ అనబడే వ్యక్తి ఈ ఆస్కార్ అవార్డును ప్రారంభించాడు ఓకే ఈ వ్యవస్థను ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే డగ్లస్ పెయిర్ బ్యాంక్స్ ఈయన చలనచిత్ర విభాగంలో పనిచేసే వ్యక్తి హాలీవుడ్ చలనచిత్ర రంగంలో మరి ఈయన చేత ప్రారంభించబడిన ఈ ఆస్కార్ అవార్డు ఈ ఆస్కార్ యొక్క అవార్డు మనం ఇంతకుముందు చూస్తాం ఏమని కత్తి పట్టుకుని నిలబడిన ఆస్కార్ యొక్క ప్రతిమ ఆ ప్రతిమ ఏమిటంటే విజేతకు ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదండి ఏముంటుందంటే బంగారం కంటే విలువైన ఖనిజం ప్లాటినం ప్లాటినమ్ కత్తి పట్టుకొని నిలబడిన ఆస్కార్ ప్రతిమ మీరు స్టార్టింగ్లో చూస్తుంటారండి కత్తి పట్టుకొని నిలబడిన యొక్క ఆస్కార్ ప్రతిమ అది ప్లాటినంతో చేయబడి బంగారు వర్ణం వేయబడి ఉంటుందండి అది విజేతకు బహుమతిగా అందజేస్తారు ఓకే మరి యొక్క ఆస్కార్ అవార్డు యొక్క నిర్మాణ శిల్పి ఎవరు ఎందుకంటే ఇటీవల వివిధ పోటీ పరీక్షల్లో ఓకే ఇటీవల వివిధ పోటీ పరీక్షల్లో జెమ్స్ బాండ్ పాత్ర యొక్క రూపకర్త ఎవరు లేదంటే మిక్కి మౌస్ డోనాల్డ్ డక్కి ఒక రూపకర్త ఎవరు ఈ రకంగా అడుగుతున్న క్రమంలో ఆస్కార్ అవార్డు యొక్క నిర్మాణ శిల్పి ఎవరంటే అమెరికా దేశానికి చెందిన జార్జ్ స్టాన్లీ అనబడే వ్యక్తి ఏం పేరు నేను పేరు ఆస్కార్ అవార్డు యొక్క నిర్మాణ శిల్పి ఆ స్టాచ్యూ కత్తిపట్టుకుని నిలబడిన ఆస్కార్ ప్రతిమ నిర్మాణ శిల్పి ఎవరంటే జార్జీ స్టాన్లీ అనే యొక్క ఈయన దాన్ని రూపొందించడం జరిగింది చిత్రకారుడు ఆ తర్వాత ఈ రకంగా ఉండబడే ఆస్కార్ ఓకే రైట్ ఈ రకంగా ఉండబడే ఈ ఆస్కార్ యొక్క ప్రత్యేకత ఏమన్నాను కత్తి పట్టుకుని నిలబడిన ఆస్కార్ యొక్క ప్రతిమ అండి ఇది ఇది ప్రధానంగా ఏమన్నాను పదమూడున్నర అంగుళాల ఎత్తు ఎనిమిదిన్నర పౌండ్ల బరువుతో తయారు చేయబడుతుంది దేంతో తయారు చేయబడుతుంది ఇది బంగారం కంటే విలువైన కనీసం ఏమన్నాను ప్లాటినంతో ప్లాటినంతో తయారు చేయబడే ఆస్కార్ యొక్క ప్రతిమ బంగారు వర్ణం వేయబడి ఉంటుంది ప్రధానంగా ఈ ఆస్కార్ ప్రతిమకు ఇరువైపులా ఐదు స్పోక్స్ ఉంటాయి అంటే కొమ్ముల్లాగా ఐదు స్పోక్స్ ఉంటాయి కింద పీఠ భాగంలో ఐదు స్పోక్స్ ఈ రకంగా ఉంటాయండి ఐదు స్పోక్స్ ఏం చేస్తాయంటే చలనచిత్ర విభాగంలో ప్రధానమైన ఐదు విభాగాలకు ఇవి ఇండెక్స్ సూచిగా పిలుస్తారు ఈ ప్రధానమైన ఐదు విభాగాలు ఏమిటంటే ఒకటి చిత్రం యొక్క అన్ని విభాగాలపై ఆధిపత్యాన్ని కలిగి ఉండే డైరెక్టర్స్ దర్శకుడు ఆ తర్వాత ఆ చిత్రాన్ని రూపొందించే యొక్క నిర్మాత ప్రొడ్యూసర్స్ ఆ చిత్రాన్ని రూపొందించే ఒక నిర్మాత ప్రొడ్యూసర్స్ ఆ తర్వాత ఆ చిత్రంలో నటించే యాక్ట్రెస్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ నటుడు లేదా నటిమణులు ఆ విభాగం నటులు నటిమణులు ఆ తర్వాత ఆ చిత్రం కోసం పనిచేసే అక్షర రూపం దాల్చిన ఓ సుక్క లక్షలాది మెదళ్ళ కదలిక రైటర్స్ అంటే రచయితలు ఈరోజు మనం తెర మీద చూస్తున్న ప్రతి డైలాగ్ అద్భుతంగా చప్పట్లు కొడుతున్న ఆడియన్స్ ప్రేక్షకులంతా కూడా దాని వెనుక ఆ రచయిత ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతుంటాడు చాలామంది ఏమనుకుంటారు మా హీరో ఈ రకంగా డైలాగ్ కొడతాడు ఆ రకంగా డై అవి కాదు ఎవరు తెర వెనుక నిజమైన హీరో ఉన్న ఆ రైటర్స్ పాటల రచయిత కావచ్చు లేదా డైలాగ్స్ రచయిత కావచ్చు నాలుగో విభాగం ఏమిటండి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ రైటర్స్ ఐదవ స్పోక్ అంటే ఐదవ కొమ్మగా పిలబడే ఐదవ విభాగం ఏమిటంటే టెక్నీషియన్స్ అంటే సాంకేతిక నిపుణులు అండి ఐదవ విభాగం ఏమిటంటే టెక్నీషియన్స్ సాంకేతిక నిపుణులు ఈ ఐదు యొక్క ప్రధాన విభాగాలు దీనిలో గుర్తించబడి ఉంటాయి ఒక్కొక్క విభాగానికి ప్రత్యేకగా ఐదు స్పోక్స్ అంటే ఐదు కుమ్ములను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడ ఈ ఆస్కార్ యొక్క ప్రతిమకు రెండు వైపులా కూడా ఆ రకంగా ఈ ఐదు స్పోక్స్ ఉండడం జరుగుతుందండి దీంతో తయారు చేస్తారు అది బంగారం కంటే విలువైన కంచెం ఏమన్నా ప్లాటినంతో తయారు చేయబడుతుంది ఓకే రైట్ ఈ రకంగా ఉండబడే ఆస్కార్ ప్రతిమ ఎలాంటి ప్రైజ్మని ఉండదు అది విజేతకు అందజేయడం జరుగుతుంది విజేతకు అందజేయడం జరుగుతుంది ఓకే ఈ రకంగా ఉండబడే ఏమన్నాను ఐదు విభాగాల్లో దర్శకులు నిర్మాతలు నటులు సాంకేతిక నిపుణులు మరియు రచయితల విభాగాన్ని ఏర్పాటు చేస్తారు మరి ఈ రకంగా ఉండబడే ఆస్కార్ అవార్డు ఎన్ని విభాగాల్లో ఇస్తారు ఎవరెవరికి అందజేస్తారు ఒక ఒక రైట్ ఈ అవార్డు చలనచిత్ర విభాగంలో మనం గత తెలుగు సినిమా రంగంలో చూస్తుంటారు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అనే నిర్మాణ సంస్థ ఉందండి అంటే ఒక చిత్రం రూపొందించాలంటే ఇరవై నాలుగు విభాగాలు నటులు నటీమణులు మరియు అదే రకంగా ఏమైనా టెక్నీషియన్స్ సాంకేతిక నిపుణులు మరియు ఒకే డా రైట్ ఆ తర్వాత కెమెరామెన్ నుంచి మూలుకొని అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి మొత్తం ఇరవై నాలుగు విభాగాలు కలిసి పనిచేస్తూ రాత్రి బౌలు కలిసి పనిచేస్తే ఆడియన్స్ ఒక ప్రేక్షకుడు జస్ట్ రెండు గంటల సేపట్లో ఆ చిత్రం యొక్క భవిష్యత్తును తేల్చి పారేస్తారు మీరు చూస్తుంటారు బాహుబలి అనే చిత్రం ఐదు సంవత్సరాలు తీశారు జస్ట్ రెండున్నర గంటల్లో అయితే హిట్ లేకపోతే చెప్పేస్తాం అంతే ఫినిష్ ఏమన్నాను మొత్తము ఆస్కార్ అవార్డ్స్ ఇరవై నాలుగు చలనచిత్ర విభాగాల్లో అందజేస్తారు ఎన్ని విభాగాల్లోండి ఇరవై నాలుగు చలనచిత్ర విభాగాల్లో అందజేస్తారు మరి అధిక ఆస్కార్ అవార్డు గెలవాలంటే ఏం చేయాలి అంటే ఆ చిత్రం ఇంగ్లీష్ భాషలో రూపొందించబడి ఉండాలి అధిక ఆస్కార్ అవార్డు గెలవాలంటే ఏం చేయాలంటే ఆ చిత్రము ఇంగ్లీష్ భాషలో రూపొందించబడి ఉండాలి ఓకే ఈ మొత్తం ఇరవై నాలుగు ఆస్కార్ అవార్డులో ఇరవై మూడు ఆస్కార్ అవార్డులు కేవలం ఇంగ్లీష్ భాషలో రూపొందించిన చిత్రాలకు మాత్రమే ఇస్తారు మొత్తం ఏంటన్నాను ఇరవై నాలుగు ఆస్కార్ అవార్డులు ఇరవై మూడు ఆస్కార్ అవార్డులు కేవలము ఇంగ్లీష్ భాషలో రూపొందించిన చిత్రాలకు మాత్రమే అందజేస్తారు మరి చివరిగా మిగిలిన ఏకైక ఆస్కార్ అవార్డు విదేశాల నుంచి వచ్చే చిత్రాల్లో వివిధ దేశాల నుంచి వస్తాయి కదా ఆ దేశాల ప్రాంతీయ భాష నుంచి విదేశాల నుంచి వచ్చే చిత్రాల్లో ఒక చిత్రానికి ఉత్తమ విదేశీ చిత్రంగా ఒక చిత్రానికి ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపిక చేస్తారు ఓకేనా రైట్ ఈ ఆస్కార్ అవార్డు మొత్తం ఇరవై నాలుగు చలనచిత్ర విభాగాల్లో ఇస్తారండి ఇరవై మూడు ఆస్కార్ అవార్డులు ఇంగ్లీష్ భాషలో రూపొందించిన చిత్రాలకు ఇస్తారు ఒక ఆస్కార్ అవార్డ్ విదేశాల నుంచి వచ్చే చిత్రాలు ఒక చిత్రానికి ఉత్తమ విదేశీ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిలిం కోటాలో ఉత్తమ విదేశీ చిత్రము విభాగంలో ఆ చిత్రానికి ఆస్కార్ అవార్డు అందజేయడం జరుగుతుంది ఓకేనా మరి ఈ రకంగా ఇవ్వబడే ఈ ఆస్కార్ అవార్డ్ ఈ రకంగా ఇవ్వబడే ఆస్కార్ అవార్డ్ గతంలో అధిక ఆస్కార్ అవార్డు గెలుపొందిన చిత్రాలు ఏమున్నాయి వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి ఆ చిత్రాలు ఏ సంవత్సరంలో అత్యధిక ఆస్కార్ అవార్డు గెలుపొందాయి అసలు ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డు చరిత్రలో అధిక ఆస్కార్ అవార్డు గెలుపొందిన చిత్రాలు మూడు ముచ్చాడుగా మూడు చిత్రాలు మాత్రమే గెలిపొందాయి అధికంగా ఆస్కార్ అవార్డు గెలుపొందిన చిత్రాల్లో మొదటి చిత్రము బెన్హర్ అత్యధిక ఆస్కార్ అవార్డు గెలుపొందిన మొదటి చిత్రం ఏమిటండి బెన్హర్ చిత్రం ఓకే విలియం వైలర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రము బెన్హర్ అత్యధిక ఆస్కార్ అవార్డు గెలిపింది మరి ఏ సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది సార్ ఎప్పుడు గెలుపొందిందంటే పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో ఇప్పుడు ఓకే బెన్హర్ అనే చిత్రము ఇప్పటి వరకు ఆస్కార్ విభాగ చరిత్రలో అధిక ఆస్కార్ అవార్డు గెలుపొందిన మొదటి చిత్రం ఏమిటంటే బెన్హర్ ఏ సంవత్సరం అది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఎన్ని ఆస్కార్ అవార్డు గెలిపింది పదకొండు ఆస్కార్ అవార్డు గెలుపొందింది పదకొండు విభాగాల్లో ఎన్ని పదకొండు ఆస్కార్ అవార్డులు గెలుపొందింది పదకొండు విభాగాల్లో చిత్రం పేరు ఏమిటి బెన్హర్ ఇది అత్యధిక ఆస్కార్ అవార్డు గెలుపొందిన మొదటి చిత్రం ఏమిటంటే బెన్హర్ ఆ తర్వాత బెన్హర్ తర్వాత మరి ఏమిటి బెన్హర్ చిత్రం యొక్క మూల కథ ఎందుకు అన్ని ఆస్కార్ అవార్డులు ఆ చిత్రం గెలుపొందింది ఆస్కార్ అవార్డు ప్రధానంగా చిత్రంలో వాస్తవికత మరియు క్వాంటిటీ క్వాలిటీ ఉండాలి ప్రమాణ సాంకేతిక నిపుణులు మరియు వాస్తవానికి దగ్గరగా ఉండే అంశాలు లేదా ఆ చిత్రం పాంటస్య వ్యూహాత్మకమైన అయినా సరే దానిలో పరంగా అంశాలను గుర్తిస్తూ ఆ చిత్రానికి ఆస్కార్ అవార్డు అందజేయడం జరుగుతుంది మరి ఈ రకంగా ఇవ్వబడే ఆస్కార్ అవార్డులో అధిక చిత్ర అధిక ఆస్కార్ అవార్డు గెలిపొన మొదటి చిత్రం బెనహర్ పంతొమ్మిది అరవై సంవత్సరంలో మొత్తం పదకొండు విభాగాల ఆస్కార్ అవార్డు గెలుపొందింది అని మనం అనుకున్నప్పుడు అసలు బెనహర్ యొక్క మూల కథ ఏమిటి ఎందుకు ఈ చిత్రం అన్ని అవార్డులు గెలుపొందింది అన్ని ఆస్కార్ అవార్డులు ఈ చిత్రం గెలిపొందికి ప్రధాన కారణం ఏమిటి అసలు అనేది మనం ప్రధానంగా చూసినట్లయితే ఓకే బెన్హారు ఏమన్నాను వాస్తవానికి ఇది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నవంబర్ నెల పన్నెండు రోజున ఒక ముద్రించబడిన ఒక పుస్తకం ఇది ఏం పుస్తకం ఇది ఓకే ఈ చిత్ర ఏంటి అంటే ఎ టైల్ ఆఫ్ ద క్రైస్ట్ అనేది ఒక పుస్తకం నవల ఎ టైల్ ఆఫ్ ద క్రైస్త్ అనే నవల ఈ నవల రచయిత ఎవరంటే లూ వాలెస్ అనబడే వ్యక్తి రాశాడు లూ వాలెస్ అనబడే వ్యక్తి రాశాడు దీన్ని ప్రచురించడం వాళ్ళు ఎవరు హర్పర్ అండ్ బ్రదర్స్ అనే సంస్థ దీన్ని ప్రచురించింది ఇదండి ఎప్పుడది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నవంబర్ నెల పన్నెండు రోజున వాస్తవంగా ఏ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు ఏ టేల్ ఆఫ్ ద ఓకే ఏ టేల్ ఆఫ్ ది ఆర్ ద క్రైస్త్ అనే చిత్రం ఓకే నవల ఆధారంగా ఎ టేల్ ఆఫ్ ద క్రైస్త్ అనే నవలను రాసిన వ్యక్తి ఎవరండి లూ వాలెస్ అనబడే వ్యక్తి దీన్ని ముద్రించిన వారు ఎవరు హార్పర్ అండ్ బ్రదర్స్ ఓకేనా రైట్ మరి ఈ ఇందులో ప్రధాన మూల కథ ఏమిటి అసలు బెనహర్ చిత్రంలో బెనహర్ చిత్రంలో ప్రధాన మూల కథ ఏమిటంటే ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో రోమన్ చరిత్రలో ప్రస్తుతం ఇటలీ దేశ రాజధాని రోమన్ యొక్క ఎంపయర్ రోమన్ చరిత్రలో రోమన్ సామ్రాజ్య చరిత్రలో రోమన్లు ఏం చేసేవారు వివిధ దేశాలను జయించేసి తమ చేతిలో ఓడిపోయిన యొక్క రాజులను సామంతులుగా చేసుకొని వాళ్ళ సైన్యాలను సాధారణ ప్రజలందరినీ కూడా తమ బానిసలుగా భావించేవారు రోమ్ నగరాన్ని తీసుకొని పోయేవారు బానిసలుగా భావించేవారు ఆ రకంగా మొదటి శతాబ్ద ప్రారంభంలో రోమన్లు తమ బానిసగా ఉన్న ఒక రథసారధి రథసారథి మరియు క్రైస్తవుడిగా మారి జెరూసలాంకి చెందిన యాదా యువరాజు యాదాబెన్ హుర్ చేసిన సాహసాలు అంటే తను చేసిన సాహసాలు ఒక రైట్ ఎవరో ఒక బానిసగా రోమన్లో బానిసగా ఉండి తను చేసిన సాహసాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ప్రధానంగా ఇందులో నవరసాలతో ఉండబడ్డ ఈ చిత్రం బెన్హార్ ఏమన్నాను ఈ నవలో ప్రధానంగా ప్రేమ కరుణ మరియు పగ ద్రోహం నమ్మకం విముక్తి ఇవన్నీ ఇతివృత్తాలతో ఈ చిత్రం రూపొందించబడింది కాబట్టి ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అండి మొత్తం ఎన్ని ఆస్కార్ అవార్డు గెలుపుందండి పదకొండు ఆస్కార్ అవార్డు గెలుపుది అధిక ఆస్కార్ అవార్డు గెలుపుది మొట్టమొదటి చిత్రం ఏమిటంటే ఏం చెప్పాలి మనము బెనహర్ ఓకే రైట్ ఈ బెనహర్ చిత్రం యొక్క మూలకత ఇది మరి బెనహర్ చిత్రం యొక్క దర్శకుడు ఎవరంటే విలియం వైలర్ మనం ఇంతకుముందు అనుకున్నాం బెనహర్ చిత్రం యొక్క దర్శకుడు ఎవరండి విలియం వైలర్ ఈయన బెనహర్ చిత్రం యొక్క దర్శకుడు అంటే ఇది రికార్డు సృష్టించిన చిత్రం కాబట్టి వివిధ పోటీ పరీక్షల్లో ఒకవేళ స్టాక్జీకి అంశంలో అడుగుతుంటాడు ఎందుకంటే మనం గతంలో చెప్పుకున్న మిత్రులారా ప్రారంభం ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది రేపు పొద్దున జరగబోయే వేదికలు కానీ జరగబోయే క్రీడలు కానీ జరగబోయే అవార్డులు కానీ ఓకే వారి యొక్క విశేషాలు వారి నెలకొల్పిన రికార్డ్స్ కానీ అవన్నీ కూడా ఈ స్టాక్ జీక్యూతో పాటు మనం బేచ్ చేస్తూ వస్తున్నామని చెప్పేసి కాబట్టి ఈ చిత్రం యొక్క దర్శకుడు ఎవరంటే విలియం వైలర్ ఆ తర్వాత బెనహర్ చిత్రం తర్వాత అధిక ఆస్కార్ అవార్డు గెలుపొంది రికార్డ్ సృష్టించిన రెండవ చిత్రం ఏమిటంటే రికార్డ్ సృష్టించిన రెండవ చిత్రం ఏమిటంటే టైటానిక్ ప్రపంచంలో అతిపెద్ద ప్రయాణికుల నౌక టైటానిక్ ఈ యొక్క ఈ చిత్రము పంతొమ్మిది పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ నెల పద్నాలుగు రోజున అట్లాంటిక్ మహాసముద్రంలో సంవత్సరంలో మునిగిపోయిన ప్రయాణికుల పడవ అదే టైటానిక్ ఈ యొక్క వాస్తవిక కథ ఆధారంగా అద్భుతమైన చిత్రాల అపూర్వమైన దర్శకుడు జామ్స్ క్యామరన్ రూపొందించిన చిత్రమే టైటానిక్ నౌక పేరు మీదుగా రూపొందించబడిన చిత్రమే టైటానిక్ ఈ టైటానిక్ చిత్రము పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఎప్పుడండి పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరంలో టైటానిక్ సేమ్ బెన్హార్ లాగా ఈ టైటానిక్ చిత్రం కూడా పదకొండు విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెలుపుంది ఎన్ని విభాగాలు అండి పదకొండు విభాగాల్లో టైటానిక్ ఆస్కార్ అవార్డు గెలుపొంది అంటే బెన్హార్ తర్వాత పదకొండు విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెలుపొందిన రెండవ చిత్రం ఏమిటంటే ఏం చెప్తున్నాను టైటానిక్ మరి టైటానిక్ యొక్క మూలకథ ఏమిటని నేను ఇంతకుముందే అన్నాను టైటానిక్ చిత్రం యొక్క వాస్తవికత టైటానిక్ చిత్రం యొక్క మూలకత ఏమిటంటే పంతొమ్మిది పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ నెల పద్నాలుగు ది టైప్ ఆఫ్ ఎస్ ఎస్ ఆకారంలో ఉండే మహాసముద్రం హెర్రింగ్ పౌండ్ అంటే హెర్రింగ్ పౌండ్ అంటే ఏమిటంటే కల్లోలిత సముద్రంగా పిలువబడేది అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన అతిపెద్ద ప్రయాణికుల యొక్క నౌక అదే టైటానిక్ ఆ టైటానిక్ యొక్క అంశం పైన అది వాస్తవిక ఘాత అంశం పైన రూపొందించబడిన టైటానిక్ చిత్రము ఈ చిత్రం యొక్క దర్శకుడైన జామ్స్ క్యామరూన్ ఎవరైనా జామ్స్ క్యామెరూన్ ఈ చిత్రము పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పదకొండు విభాగాల ఆస్కార్ అవార్డు గెలుపుంది బెన్హర్ చిత్రం యొక్క రికార్డును సమానం చేసింది బెనర్ పంతొమ్మిది వందల అరవైలో పదకొండు ఆస్కార్ అవార్డులు పంతొమ్మిది వందల తొంభై ఏడులో టైటానిక్ పదకొండు ఆస్కార్ అవార్డు గెలుపుంది ఆ తర్వాత తిరిగి అధిక ఆస్కార్ అవార్డు గెలుపొందిన యొక్క విభాగంలో మూడవ చిత్రం ఏమిటంటే ది లార్డ్ ఆఫ్ రింగ్స్ మూడవ చిత్రం ఏమిటండి ది లార్డ్ ఆఫ్ రింగ్స్ ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇది రెండు వేల నాలుగు ఓకే బెన్హార్ ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై బెన్హార్ బెన్హార్ ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై టైటానిక్ ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు టైటానిక్ ఇప్పుడు ఏమిటి ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రెండు వేల నాలుగు అనగా ఈ రెండు చిత్రాల తర్వాత పదకొండు ఆస్కార్ అవార్డులు గెలుపొంది ఈ రెండు చిత్రాల రికార్డును సమానం చేసిన మరొక చిత్రం ఏమిటంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే యొక్క ఈ చిత్రం ఇప్పుడు రెండు వేల నాలుగులో పదకొండు ఆస్కార్ అవార్డు గెలుపొందిన మూడవ చిత్రము ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ రెండు వేల నాలుగవ సంవత్సరం ఓకే ఈ చిత్రం యొక్క దర్శకుడు ఎవరంటే పీటర్ జాక్సన్ ఎవరండి పీటర్ జాక్సన్ ఈ చిత్రం ఏమిటి అనగా మూల కథ ఇది ఒక పాంటసీ అంటే ఊహాత్మకమైన చిత్రం ఇది ఇది ఒక పాంటసీ ఊహాత్మక చిత్రం చిత్రం యొక్క దర్శకుడు ఎవరు పీటర్ జాక్సన్ ఎందుకు చెప్తున్నాను ఈ అంశాలన్నీ మీకు అంటే ఇటీవల వివిధ పోటీ పరీక్షల్లో ఆ చిత్రం యొక్క మూల కథ కానీ ఆ చిత్రం యొక్క దర్శకుల పేర్లు అడుగుతున్నాడండి లేదా ఆ చిత్రం గెలుపొందిన సంవత్సరం లేదా ఎన్ని ఆస్కార్ అవార్డు గెలుపొంది అనే అంశాన్ని అడుగుతున్నాను అటు తర్వాత ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డు రికార్డ్ స్థాయిలో గెలుపొందిన చిత్రాలు ఈ మూడు చిత్రాలండి ఒకటి మొదటి చిత్రం ఏమన్నాను బెన్హార్ పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో ఓకే బెనర్ పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో బెనహర్ చిత్రము బెన్హార్ పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో బెనహర్ చిత్రం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో టైటానిక్ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో టైటానిక్ చిత్రం తర్వాత రెండు వేల నాలుగవ సంవత్సరంలో ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే చిత్రము ఈ మూడు చిత్రాలు ఇప్పటి వరకు అధిక ఆస్కార్ అవార్డులు గెలుపొందిన చిత్రాలు ఈ మూడు చిత్రాలు ఎన్ని ఆస్కార్ అవార్డులు గెలుపొందాయి అంటే ప్రతి చిత్రము పదకొండు విభాగాల్లో ఆస్కార్ అవార్డును గెలుపొందింది మిత్రులారా ప్రతి చిత్రం కూడా పదకొండు విభాగాల్లో ఆస్కార్ అవార్డును గెలుపొందింది తెలుసు అటు తర్వాత ఎప్పుడు ప్రారంభమైంది మనకు తెలుసు ఓకేనా పంతొమ్మిది ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో దాని యొక్క రూపకర్త ఎవరు మనకు తెలుసు ఎప్పుడు ఈ అవార్డు ప్రవేశపెడ ఎప్పుడు ఈ అవార్డు ప్రారంభించారో మనకు తెలుసు ఎన్ని విభాగాల్లో ఆస్కార్ అవార్డు ఇస్తారో మనకు తెలుసు ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో గెలుపొందిన వ్యక్తులు మనకు తెలుసు ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక చలనచిత్రాలు రూపొందించే దేశం ఇండియా వివిధ భాషల్లో భారతదేశంలో గుర్తించి పొందిన వివిధ భాషల్లో ప్రతి సంవత్సరం కనిష్టంగా రెండు వందల నుంచి గరిష్టంగా మూడు వందల చిత్రాలు రూపొందిస్తూ ప్రపంచంలో అత్యధిక చలనచిత్రాలు రూపొందించే ఏకైక దేశం ఏమిటి అంటే భారతదేశమే మరి భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందిన వ్యక్తులు ఎవరున్నారు ముందు ఆస్కార్ అవార్డు గెలుపొందాలంటే ఆ చిత్రం నామినేట్ కావాలి అంటే నామినేషన్ గెలుపొందాలండి మరి భారతదేశం నుంచి ఆస్కార్కు నామినేషన్ గెలుపొందిన మొదటి చిత్రం ఏమిటి రీసెంట్గా భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన చిత్రం ఏమిటి వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అటు తర్వాత భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందిన ఏకైక మహిళ ఎవరు రెండుసార్లు రెండు ఆస్కార్ అవార్డు గెలుపొందిన ఒకే ఒక్క భారతీయుడు ఉన్నాడు అతను ఎవరు తర్వాత ఆస్కార్ అవార్డు చలనచిత్ర రంగంలో కృషి చేసినందుకు గాను జీవిత సాఫల్య పురస్కారం గెలుపొందిన ఏకైక భారతీయ దర్శకుడు ఎవరు ఒక్కసారి మన పైన ఫోకస్ చేద్దామండి ఎందుకంటే వివిధ అంశాల్లో భారతదేశం నుంచి వివిధ రంగాల్లో మొదటి వ్యక్తులు అనే టాపిక్ అంశం నుంచి కానివ్వండి లేదా భారతదేశం నుంచి రికార్డు గెలిపే రికార్డు సృష్టించిన చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులపై కానివ్వండి మనకు స్టాక్జీకి అంశంలో ప్రశ్న అడుగుతాడండి కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మనం భారతదేశం వైపు వచ్చేద్దాం ఈ ఆస్కార్ అవార్డ్స్ అనే టాపిక్లోనే ఓకేనా రైట్ భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డు గెలిపొందిన వ్యక్తులు